మీరందరూ విని ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వం అమలు ద్వారా ఒక అవగాహన ఒప్పందాన్ని చేసుకుంది. దాని యొక్క లక్ష్యం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో డైరీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని బాగా అభివృద్ధి చేయాలని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ అనేది చాలా ముఖ్యమైనటువంటి జీవనాధారం. మనకు నానుడు కూడా ఏంటంటే పాడి పంట కాబట్టి ఇప్పుడు కూడా వ్యవసాయానికి ఈ పాడి పరిశ్రమ అనేది అనుబంధంగా ఉండేటువంటి ఒక ముఖ్య కార్యక్రమం. మరి ఈ క్రమంలో ఈ పాడి పరిశ్రమకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కురియన్ అనే ఒక గొప్ప వ్యక్తి కృషి వల్ల భారతదేశంలో దాన్ని పాల వెల్లువ ఉద్యమం అంటారు, ఒక వైట్ రెవల్యూషన్ వచ్చి ఈ రోజున మనం ఎన్నో మార్పులు చూసి మరి దాని ద్వారా గణనీయమైనటువంటి ఆదాయాన్ని మనం సంపాదించుకుంటున్నాం ప్రతి కుటుంబంలో కూడా గ్రామంలో. అయితే ఏదైనా సరే ఒక ఇట్లాంటి ఆదాయం ఇచ్చే ఒక కార్యక్రమం దాంట్లో మార్పు అనేది ఎప్పుడు నిలకడగానే ఉండదు, కాలానుగుణంగా సందర్భోచితంగా మారుతూనే ఉంటుంది. అట్లాగే ఈ కార్యకలాపాల్లో మనకు సమస్యలు సవాళ్లు కూడా వస్తుంటాయి. ఈరోజు కూడా మనం ఒకసారి ఈ పాల ఉత్పత్తికి సంబంధించి వాటి యొక్క వినియోగానికి సంబంధించి మనం ఒకసారి తులనాత్మకంగా పరిశీలన చేసుకుంటే ఎన్నో లోపాలు మళ్ళా కనిపిస్తూ ఉంటాయి. మరి ప్రపంచంలో ఈ రంగంలో కూడా ఎన్నో బెస్ట్ సర్వీసెస్ వచ్చినాయి. ద బెస్ట్ వేలో ఈ కార్యకలాపాలు నిర్వహించుకుంటే పాలు ఉత్పత్తి చేసేవారికి లాభదాయకంగా ఉండడమే కాకుండా వాటిని వినియోగించే వారికి కూడా మేలు కలిగే విధంగా ఎన్నో బెస్ట్ ప్రాక్టీసెస్ వచ్చినాయి అన్నమాట. వీటిని అడాప్ట్ చేసుకునే క్రమంలో మనం ఒకసారి పరిశీలిస్తే చాలా వెనుకబడి ఉన్నామనే చెప్పాలి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఈ పాల ఉత్పత్తి రంగంలో కొన్ని గుణాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రపంచంలోనే మంచి పేరు సంపాదించుకున్నటువంటి అమూల్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి వారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఈ దీనికి సంబంధించినటువంటి ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా మనం ఈ కొత్త కొత్తగా ఏవైతే మనం తెలుసుకొని నేర్చుకుని ఆచరణ చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయన్న సదుద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి శ్రీకారం చుట్టడం జరిగింది.